నిరవధిక సమ్మెను జయప్రదం చేయండి. ఐఐటీయూసీ పలమనేరు డివిజన్ కార్యదర్శి సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అంగన్వాడీ అక్క చెల్లెలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచుతానన్న ముఖ్యమంత్రి హామీ నీటి మీద రాతగా మిగిలిపోయిందని పేర్కొన్నారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్స్ ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2022లో సుప్రీంకోర్టు అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలు చేయాలని ఇచ్చిన తీర్పు నేటికి మన రాష్ట్రంలో అమలు చేయడం లేదని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చలేదు, హెల్పర్ల ప్రమోషన్ కు ఎటువంటి నిబంధన రూపొందించలేదని మండిపడ్డారు. ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి శాంతి మాట్లాడుతూ, మా సమస్యల పరిష్కారం కొరకు 2023 డిసెంబర్ 8వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయాలని, అందరూ అందులో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. తెలుపుకోవడానికి స్టేట్ మొత్తం ఒక కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమాన్ని ఒకటి రూపొందించారు. దీనికి ఆపడానికి ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారు, వాళ్ళకి టైంకి ఫుడ్ అందియకుండా ఈ కార్యక్రమం జరగకూడదని ముందస్తు అరెస్టు చేయించడము, దీనికంతా పన్నాగం పొంది ఇప్పుడే స్టార్ట్ చేస్తూ మొదలు పెడతా ఉన్నారు. నువ్వు చెప్పింది ఏమంటే, నా అక్క చెల్లెమ్మలకు నేను పదవులోకి వస్తానే అందరినీ ప్రభుత్వం గుర్తిస్తాను, కనీస వేతనం 26,000 రూపాయలు ఇస్తాము, మినీ అంగన్వాడీని అంగన్వాడీలు మళ్ళా మెయిన్ అంగన్వాడీగా మారుస్తాము, ఇవన్నీ చెప్పినవే. ఈరోజు చెప్పుకోవడానికి వీళ్ళందరూ కూడా అంగన్వాడీ సెంటర్ల నుంచి వాళ్ళు పడే కష్టాలు బాధలు నీకు చెప్పుకోవడానికి వస్తామంటే, ముందస్తు పోలీసు దగ్గర నుంచి అధికారుల నుంచి ఒత్తిడి పెంచి వీళ్ళకి ఇబ్బందులు పెడుతున్నారు. దయచేసి వాళ్ళు అడుగుతున్నది ఏంటి, వాళ్ళు కనీసం డిమాండ్స్, మీరు చెప్పిన డిమాండ్సే ఏం చెప్పారు, కనీసం వేతనం 26,000 ఇవ్వాల, తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలి, తెలంగాణలో ఇస్తున్నారు అదనంగా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో అంగన్వాడీ అందరికీ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది గ్రాడ్యుయేట్ అమలు చేయాలని 2022లో సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే కూడా మన సీఎం గారు దాన్ని కూడా పక్కకు పెట్టారు. అంటే కోర్టు కూడా గౌరవించే స్థితిలో జగన్మోహన్ గారు లేరు. ఇదే ఈరోజు వీళ్ళందరూ కూడా 8వ తారీఖు నిరసన కార్యక్రమం చేపట్టడానికి వీళ్ళందరూ సన్నద్ధమయ్యి, అయ్యా మేము కావాలా అని మీ మందికి రాలేదు, మేము అడిగితే మీరు చెప్పిన మీరు మా ఏమేమి చెప్పినారో అవి అడగడానికి మీ దగ్గరికి వస్తున్నాము, మాకు వచ్చే పెంచుతారా లేదా, ఇప్పుడైపోయింది ఇంక ఎలక్షన్లు వస్తున్నాయి మళ్ళా వస్తున్నాయి, నేను దొరకలేదు లేదు జాడలేదు కాబట్టి దీన్ని అడగడానికి అందరూ సన్నిగ్ధమై వస్తుంటే, మీరు ఇవ్వరా వీళ్ళందరికీ కూడా పయనించి అధికారుల నుంచి వీళ్ళ ఒత్తిళ్ళు పెంచి రావడానికి కాకుండా చేయాలని మీరందరూ చూస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని 8వ తారీఖు ఎవరైతే అంగన్వాడీ సెంటర్లు మూస్తారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి పయనించి ఒత్తిళ్ళు పెంచుతున్నారు. అందరూ 8వ తారీఖు ఖచ్చితంగా అంగన్వాడీ అక్క చెల్లెలు అందరూ కూడా ఆ రోజు క్లోజ్ చేస్తారు, సెంటర్ క్లోజ్ చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు కోరికలు తీర్చాలి, వాళ్ళు కనీసం డిమాండ్స్ వాళ్ళు అడుగుతున్న తీర్చాలి. కాబట్టి 8వ తారీఖు నేను చెప్తున్నది అంగన్వాడీ, ఏఐటీసీ, జిఐటీయూ, ఐఎఫ్టీయూ వీళ్ళందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఏ సెంటర్ కూడా ఓపెన్ చేయొద్దండి, మీ సమస్య తీరే వరకు ఈ సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీసీగా పల్నేర్ డివిజన్లో ఈరోజు మేము అందరం కూడా పల్నేర్ ప్రెస్ క్లబ్ ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయించిందిగా అక్క చెప్పిన అందరికీ కూడా ఏఐటీసీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకంటే, ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అనేది ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, ఏమని, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని. గత ప్రభుత్వం ఇదే మాదిరిగా మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు మేము ఎక్కడ ఏ సమాధానం చెప్పామనేది అది గత ప్రభుత్వానికే తెలుసు. కాకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు మాట ఇచ్చారు, తెలంగాణలో కంటే అదనంగా 1,000 రూపాయలు ఇస్తాము అని చెప్పారు. అదేవిధంగా ఈరోజు తెలంగాణలో చూసుకుంటే ఎంతరా శాలరీ ఇస్తున్నారు అనేది ఆయనే ఆలోచించాలి. ఈరోజు ఉద్యోగ భద్రత లేకుండా అంగన్వాడీ టీచరు రిటైర్మెంట్ తీసుకొని ఇంటికి వెళ్తున్నారే కానీ మాకు బెనిఫిట్, ఇది రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేదు, గ్రాడ్యుయేట్ లేదు, అసలు చేతులు దులుపుకొని వెళ్తున్నాం. కనీసం మాకే మేమేం అడుగుతున్నాం, ఒక కుటుంబాన్ని బతకడానికి
కుటుంబం బతకడానికి 26 కనీసం 26000 ఉండాలి జీతం ఎందుకంటే ఈ రోజు కనీస వేతన 26000 తక్కువైనా మీరు చెప్పిన విధంగానే తెలంగాణలో ప్రభుత్వం ఎలా ఉండాలని కదనగా 1000 రూపాయలు ఇస్తామని మీరే మాట ఇచ్చారు అదే విధంగా ఈ రోజు ఆ మాట మేము అడుగుతున్నాం మినీ వాళ్ళని మెయిన్ అమ్మనవాడిగా గుర్తించాలని కోరుకుంటున్నాం అలాగే మేము ఇంటికి వెళ్ళేటప్పుడు కనీసం పెన్షన్ రూపంలో అన్నా మాకు గ్రాడ్యుయేట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం ప్రభుత్వ ఉద్యోగుల కన్నా గుర్తించండి మీ ప్రభుత్వంలో మేము ఎన్నో ఆశలు పెట్టుకొని మేము ఆ రోజు మిమ్మల్ని గెలిపించుకున్నాం ఈ రోజు మమ్మల్ని గుర్తించకుండా ఈ రోజు మేము ఎన్నదో తీర్చడం మొదలు పెడుతున్నామనే కొద్దిగా అధికారుల దగ్గరంతా మీరు ఇలా చేస్తే చర్య తీసుకోండి అనేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు ఆల్రెడీ మాకు ఈ రోజు ఫుడ్ మేము బెనిఫిషరీకి ఇచ్చేసి మా పనులన్నీ ముగించుకొని మేము ఎన్నదో తేదీ సమ్మికి దిగాలని మేము అనుకుంటే ఈ రోజు ఫుడ్ రానియకుండా బెనిఫిషరీకి ఇవ్వకుండా ఈ రోజు మొదటి శుక్రవారం ఈ రోజు ఇవ్వాలి గర్భవతులకి బాలింతలకి కానీ ఈ రోజు ఇంతవరకు స్టాకు రేషన్ నుంచి మాకు అందడం లేదు కాబట్టి ఇది అంటే కావాలనే చేస్తున్నారు మేము సమ్మిలేక దిగితే మా మీద యాక్షన్ తీసుకొని చర్యలు తీసుకొని ఏ సెంటర్ క్లోజ్ చేస్తారో ఆ సెంటర్ పని చర్యలు తీసుకోమని ఆదేశాల మేరకు సిడిపిఓ గారు పీడీ గారు సూపర్వైజర్ గారు మమ్మల్ని ఆల్రెడీ బెదిరిస్తున్నారు అందుకనే చెప్తున్నాను జగనన్న గారు మీకు గత ప్రభుత్వంలో కంటే మేము ఒక్క ఛాన్స్ అని అన్నారు కదా కాబట్టి మా అన్నని గెలిపిస్తే మాకు ఈ కొత్త మంచి రోజులు వస్తున్నాయి అనేసి మేము మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసిన దానికి ఈరోజు మీ అక్క చెల్లెల్ని ఇంత దీన స్థితిలో చూస్తారని మేము అనుకోలేదు కాబట్టి ఇంకన్నా మమ్మల్ని గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించండి మాకు కనీస వేతన 26000 ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం మీరు చేస్తారనే దీంతోనే మేము సమ్మెలోకి దిగుతున్నాం మేము సమ్మెలోకి దిగక ముందుగానే మాకు ఆదేశాల మేరకు తీసుకొని నిర్ణయం మంచి నిర్ణయం తీసుకొని మాకు తెలియజేస్తారని మేము కోరుకుంటున్నాం।